టాస్క్ లో అంటే దట్స్ ఎ వెరీ క్రూషియల్ మూమెంట్ నిజంగా కానీ దానివల్ల మళ్ళీ గేమ్ ముందుకు వెళ్తుందో అయిపోతుందో మనకు తెలియదు అది కూడా నేనే చెప్తా అన్సర్టెనిటీ ఫ్యాక్టర్ నువ్వు నువ్వు ఎలా గైడ్ చేస్తావు అనేది నాకు నిజంగా నేను ఫ్రాంక్ చెప్తాను సత్య దగ్గర ఉన్నా అది సంచాలకగా తను చేయి పెడుతోందా లేకపోతే మామూలుగా వస్తుంది నేను ముందు చెప్పా చేయి పెడితే వస్తే డిస్క్వాలిఫై అయ్యింది తన చేతితో వస్తుందేమో అనుకోండి బట్ తను నార్మల్ గా కరెక్ట్ గా వచ్చింది నేను అప్పుడు చెప్పలేదు సరిగ్గా నేను చెప్పలేదు తను తీయలేదు అక్కడ గేమ్ వస్తున్న టైంలో మీరు ఎవరో వాళ్ళ టీంలోనే ఎవరో చెప్పారు లాక్ చూడొద్దు ఎవరో చెప్పారు గీతలో సంథింగ్ ఎవరో ఒకరు చెప్పారు వేరే వాళ్ళు చెప్పిన అంటే మీరు వద్దు చూడొద్దు అని చెప్పి వాళ్ళని పంపించేశారు ఆ టైంకి వాళ్ళు ఇద్దరు చూసేశారు వాళ్ళు చూసేశారు రోహిత్ చూడలేదు ఎలా చేయాలో అని చెప్పి అందుకు పోయిందని నాకు అనిపిస్తుంది సో దాంట్లో మీ తప్పు కూడా సంచలనంగా మీరు ఇద్దరికి ఒకటే లాగా ఉండాలనుకున్నారు కానీ వాళ్ళు ఇద్దరు చూసారు కానీ రోహిత్ చూడలేదన్న చెప్పింది ఫైమా చెప్పింది ఫైమా వచ్చింది సత్య అండ్ రోహిత్ ఓకే రోహిత్ రోహిత్ వచ్చాడు వచ్చాడు శ్రీహాన్ అండ్ సత్య ఇద్దరు చూసారు రోహిత్ ఇలా వచ్చి అక్కడ నుంచి వెనక్కి వచ్చేసాడు చూసావా వచ్చింది రోహిత్ మా నేను సంచారక్ నేను నాకు గుర్తుంది వచ్చింది రోహిత్ అండ్ సత్య ఇప్పుడు శ్రీహాన్ చూడడం విషయానికి వస్తే యాజ్ ఎ ప్లేయర్ గా అతను చూడకూడదు నేను లేదు దాన్ని ఇంకా ఇంకా పచ్చిగా చెప్పాలంటే శ్రీహాన్ చేస్తే ఒక తెలివైన పని ఒక ఆటగాడు ఇప్పుడు సంచాలక్ గా నేను కనుక ఫేవర్ చేశాను అనుకో అక్కడ నేను అన్న మాట నేను ఆయన చెప్పాను అనుకో ఆయన ఫెయిల్యూర్ సంచాలక్ నేను టీమ్ మెంబర్ అనుకో నేను టీమ్ మెంబర్ అనుకో ఎస్ ఎలా గెలిచినప్పుడు రాష్ట్రం రాజ్ నామినేట్ చేశాడు నన్ను ఒక పాయింట్ మీద రిజల్ట్ అని చెప్పి రాజు కూడా అర్థమైంది ఇప్పుడు గెలవడానికి ఆడాలి నేను శ్రీయాంత్ అన్నవాడు కూడా అదే రిజల్ట్ కొట్టేవాడు కొట్టే మూడ్ లో ఉంటాడు రోహిత్ మన రోహిత్ ఎలాగో ఫస్ట్ కొట్టేస్తాడు అని అందరికి తెలుసు అప్పుడు కీ చూసుకుని వచ్చేసి ఉంటే ఫస్ట్ అయిపోయిండే వాళ్ళెవరో చెప్పిన తర్వాత మీరు మీరు చూసుకోండి అలా చెప్పండి అని చెప్పి మీరు కూడా ఒక ఐడియా ఇచ్చి ఉండొచ్చు అన్న ఆ టైంలో అప్పుడు మీరు చేయలేదు ఒక నిమిషం వాళ్ళది మొత్తం అంటే అన్యాయం చేసి గెలవని కూడా చెప్పట్లేదు ట్రిక్స్ యూజ్ చేసి కూడా గెలవాలి కదా అని ఫేవరెటిజం చూపించడం నా దృష్టిలో కరెక్ట్ కాదు ఎందుకంటే నేను టీమ్ మెంబర్ కూడా చేయొచ్చు ఆ పని ఇదే పని నేను టీమ్ మెంబర్ కూడా ఖచ్చితంగా చేయ నా దృష్టిలో సంచాలక్ అయిన తర్వాత నేను చెప్పడం తప్పు అయిన తర్వాత నేను చెప్పడం తప్పు అని ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఆదిరెడ్డికి నేను ఒక పాయింట్ చెప్పా ఏది మన ఈ బలూన్ టాస్క్ అవుతున్నప్పుడు ఎవరు సంచాలక వాళ్ళ పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి సో నేను సంచాలకంగా చేసినప్పుడు నేను చెప్పకూడదు అన్న నార్మల్ గా ఒక గేమ్ పెడతారు దాంట్లో ఒకటే సంచాలకు ఉంటారు ఇక్కడ ఏమంటే టూ టీమ్స్ ఉన్నాయన్న ఎవరి టీం ఇప్పుడు ఎవరి టీం గ్రానైట్ పట్టుకుంటే నిజంగా ఒక నిమిషం ఎందుకు తెలుసా అది వాళ్ళు నిజంగా నాకు గనక నేను అక్కడ సంచాలకు నేనే అవుతాను ఎందుకు తెలుసా నాకు వాస్తవానికి ప్రెసెన్స్ పరంగా స్కోప్ ఎక్కువ లేదు నేను మన టీంలో ఫస్ట్ అవుట్ అయిపోయిన వాడిని నేను తర్వాత రివైవ్ అవుదాం అనుకున్నా నేను రివైవ్ అవ్వలేకపోయాను ఏ టాస్క్ నేను నా కోసం ఆలోచించలేదమ్మా సంచాలక్ గా నా ధర్మం ఏంటో ఆలోచించాలి మీ ధర్మం ఏంటో చెప్పారు కానీ టీం ని గెలిపించడం కూడా మన మీరు టీం లో కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎగ్జాక్ట్ నేను ఒక నిమిషం ఇక్కడ నేను కాదు మీరు టీం ని గెలిపించడం కూడా ఒక ధర్మమే ఎస్ ఎప్పుడు నేను నిజంగా కనుక ఒకవేళ నేను ఒక టీం ప్లేయర్ గా ఉండే సంచాలక కాకుండా నేను ఇన్ఫాక్ట్ వచ్చినప్పుడు కూడా నేను అనుకున్నది ఏంటంటే కొంచెం ట్రిక్కీగా ఉంటుందేమో ఎందుకంటే కొంచెం ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చేసి మనకు అనుకుంటాం అప్పటికే మనం సెకండ్ డే ఎందుకు వచ్చేసింది ఈవినింగ్ పైన చాలా సేపు పెట్టారు సో మనం అనుకున్నాం సో ఐ థాట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఎలాగైతే మన కట్ల కొట్టే గేమ్ ఉంది కొట్టడం ప్లస్ పజిల్ ఉంది సో అంత ఏమైనా ట్రిక్కీగా ఉంటుందేమో అని నేను అనుకున్నా జరగల సింపుల్ టాస్క్ అది చాలా సింపుల్ కొట్టాలి రావాలి చేంజ్ చేసి ఇవ్వాలి అక్కడ రెండే విషయాలు ఒకటి కొట్టి చూడాలి రెండు లాక్ తీయాలి కొట్టి దూరం రోహిత్ వచ్చేసాడు లాక్ తీయడం విషయంలో ఫైమాకి సత్యాకి హెల్ప్ అయ్యింది బికాస్ ఆఫ్ ఫైమా అది శ్రీహాన్ చెప్పడం వల్ల ఇంకోటో యాజ్ పర్ గేమ్ అయింది బట్ యాజ్ పర్ ద టాస్క్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు
మనం ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? అవతల టీం వాళ్ళకి పవర్ ఇచ్చారు బిగ్ బాస్, అది మనం గ్రానైట్ పట్టుకున్నాం కాబట్టి పవర్ వచ్చింది. అవతల టీం వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సంచాలక్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు చేసుకున్నాం? అది మన టీం కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ ఆ పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్ మనం యూజ్ చేసుకోలేదు. కొంచెం ఇవ్వచ్చు అన్న, అది తప్పు కాదు. ఇప్పుడు మన టీం గెలవాలి అనుకున్నా ఇప్పుడు మీరు ఏంటి మన టీం వాళ్ళకి చెప్పి చూసుకోండి అక్కడికి వెళ్ళి చెప్పండి అని చెప్పడం, చూసుకోండి మీరు మీ ప్లేయర్ కి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పొచ్చు. కానీ మీరు అది చెప్పలేదు, అది చెప్తే తప్పు అనుకుంటున్నారు. మీరు చెప్తే తప్పు, ఓపెన్ చేయండి అని చెప్తే తప్పు. ఓకేనా? అది నేను ఒప్పుకుంటా, అది అధర్మం అంటారు, అది నిజాయితీ కాదంటారు. ఓకేనా? మీరు చెప్పడం తప్పు, మన ప్లేయర్స్ కి వాళ్ళు చెప్పండి అని చెప్పడం తప్పు కాదు కదా. వాళ్ళకు కూడా మీరు కీ రైట్ సైడ్ తిప్పాలని చెప్పట్లేదు కదా. మీరు చూడండి, మీరు చూసుకొని చెప్పండి. ఒక చిన్న ఐడియా ఇవ్వచ్చా నా అప్పుడు కూడా? ఓకే, ఒక చిన్న నాకంటూ ఒక మనసాక్షి ఉంటుంది, నాకంటూ ఒక దాని ఏమంటారు ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నాకంటూ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నేను చేసిన నేను ఎక్కడ గెలిచాను అనేది మ్యాటర్ కాదు, ఎలా గెలిచాను అనేది ఇంపార్టెంట్. నేను రేపొద్దున గేమ్ గెలిచినా మనిషిని ఓడిపోకూడదు, ఎందుకంటే నా సిద్ధాంతాలు నేను అగేన్స్ట్ వెళ్ళిపోయాను అనుకో, నేను ఓడిపోయినట్టు. అందుకే నేను ఆ పని చేయలేకపోయాను. నిజంగా నాకు స్కోప్ ఉంది, ఫస్ట్ ఆదిరెడ్డి గారి పేరు సజెస్ట్ చేసింది. నేను నిజంగా స్కోప్ ఉంటుంటే నాకు ఏమన్నా అలాంటి లూప్ ఏమైనా ఉంది చెప్పాను. ఫస్ట్ నేను అలాంటి అన్నప్పుడు ఆదిరెడ్డి గారి పేరు చెప్పాను. నిజంగా అలాంటి స్కోప్ లూప్ ఉండుంటే నేను ఖచ్చితంగా చేసేవాడిని. ఆ క్షణాన్ని నాకు అది అనిపించలేదు. అక్కడ ఒకటి నేను ఎందుకు నీ కొంతవరకు నీ పాయింట్ కరెక్ట్ ఎందుకన్నాను తెలుసా? ఆటకి మంచితనం కాదు, సామర్థ్యం ఇంపార్టెంట్. ఆటలో సామర్థ్యం కొంతవరకు, ఎందుకంటే నిజంగా ఆ క్షణానికి నేను నిజంగా ఏమైనా చేసి ఉండి అది తప్పు కాదు అనే పని ఏమైనా ఉంటే నేను చేసి ఉండొచ్చు.